ప్రభువుని నడిపించిన యెషయా 40:17, యెహోవా మహిమని మీద ఉదయించిన యెషయా 61, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించు హెబ్రీ 6:14, నిన్ను రక్షించడం నేను తోడై ఉన్నాను 20:11, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించిన 11:9, నా సహమునందరూ చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించిన 1:9, యెహోవా మేల్తోని హృదయం తృప్తిపరచుడు కీర్తన 3:5, యెహోవా మేల్తోని హృదయం తృప్తిపరుస్తున్నాడు కీర్తన 103:5, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుతూ కీర్తన 3:1, యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్న యెషయా 53:5, నా తలంపులు నీ తంపులు కావు, నీ త్రోవలు నా త్రోవలు కావు యెషయా 55:8, పడిపోయిన దావీదు గుడారమును మరలా పూర్వపరీతిగా కొట్టుదు ఆమోసుంది 11, పర్వతంలోని కొత్త రాక్షసముడు కొండలలోని పాలు ప్రవహించిన యోవేలు 3:18, ఒకని తల్లి వాని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరించింది యెషయా 66:13, జల ప్రవాహములే జనముల ఐశ్వర్యం మీ వద్దకు రాజిన యెషయా 66:12, జనముల ఐశ్వర్యం మీరు అనుభవించిన యెషయా 61:6, నమ్మకమైన వానికి దీవెలు మెండుగా కలుగుతుంది సామెతలు 28:20, నీతిమంతుల తలపైకి యెహోవా ఆశీర్వాదం వస్తుంది సామెతలు 10:6, నీ భూఫలము నీ గర్భఫలము నీ పశువుల బంధువులు నీ దుక్కుడిద్దులు దీవించబడుతుంది తీసుకోండి 28:4, నీవు పైవాడుగా ఉండవు క్రింది వాడుగా ఉండవు, నీ తలగా నియమించిన తోగగా నియమింపడు తీసుకోండి 28:14, మరణం వరకు నమ్మకం జయకరం ఇచ్చిన 2:10, యెహోవా నేను నేను మార్పులేని వాడు మలాకి 3:6, నీ సూడు ఉదయించిన మలాకి 4:2, వారి వాని కిరి చెప్పిన ప్రతి వానికి చుట్టుకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది 22:12, నా మందిరంలో నిన్ను ఒక స్తంభంగా చేసిన 3:12, నా మందిరము మీ మధ్య నుంచి 26:11, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అవసర కార్యములు 10:36, శాశ్వతమ ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను 20:31, నీకు కలిగిన ఆత్మలు 2 పాలు నా మీద కోసం దైత్యం 2:9, జీవితమను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు 20:18, తోడేయండి నీవేమి పలుకుంది నీకు బోధించదని నిర్మకాండం 4:12, నేను నీ నోటికి తోడేయండి నీవు ఏమి పలుకోవాల్సింది నీకు బోధించదని నిర్మకాండం 4:12, కాబట్టి ఏమి తిందువో ఏమి తాదో చింతింపుకుడే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడే ఎప్పుడమని నీకు అనుగ్రహింపబడిన మత్తయి 6:31-33, నా వెంబడి రండి మిమ్ములను మనుషులను పట్టజాలుగా చేసిన మత్తయి 4:19, ఎల్లప్పుడు ప్రభును ఆనందించుడు ఫిలిప్పి 4:4, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన యేసుక్రీస్తు అందరి మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును ఫిలిప్పి 4:19, కాబట్టి మీరు మారు మనసు ఉంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసునామను బాధ్యం పొందిడి మీరు పరిశుద్ధాత్మను వరమును పొందు రవసుకాలం 2:38, నీలోని రాతి గుండి తీసి మాంసం గుండి చేసి 36:27, నీకు మునుపటి కంటే అధిక మేలు కలిగి చేసిన 36:11, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కొరకును విస్తరింపజేయగలడు 2:9, నీ స్థితి మొదటి కొద్దిగా ఉండిన తోతకు మహాబుద్ధి పొందు 8:7, నీతి మంత్రుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించిన సామెతలు 3:33, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేది 23:33, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను 58:9, నేను నీకు సంతానం కలిసిన 2:11, యెహోవా నిన్ను ఆశీర్వదించిన రూజు 2:4, అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే అవును కాక మొత్తం 15:28, నీ గాయములను మానిపెద్దరు నీకు ఆరోగ్యం కలిగి చేసిన 23:17, జకర్యా నీ ప్రార్థన వినబడింది 1:13, ఇక మీదట అపాయం మీకు సంభవించబడి జఫన్యా 3:15, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆకాశాన్ని కిష్మలు స్థిరంపజేసిన దిశగా 10:22, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం సాయంత్రం 10:22, ప్రభు యుహాత్మ నా మీదకి దిగి వచ్చినది దీనికి సువర్తమానం ప్రకటించాడు యెహోవా నన్ను అభిషేకించాడు యెషయా 61:1, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్ అండి. సువార్తలు కూడా ఇలా మాట్లాడరు.